హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద అభ్యాసన ప్రోగ్రామ్. మైసెల్ డాక్టర్ కార్తిక్, ఫ్యాకల్టీ ఆఫ్ తారాయస్ అకాడమీ. టుడే వేర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద GS4 టాపిక్. సో యాజ్ యూజువల్గా మన షెడ్యూల్ ప్రకారం థర్స్డే కదా, సో థర్స్డే మనకి GS4 డిస్కషన్ అయితే ఈరోజు ఉంటుంది. అండ్ లెట్ అస్ కమింగ్ టు ద అభ్యాసన ప్రోగ్రామ్ గురించి మనం చూసినట్టయితే, సో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రోగ్రామే మనకి అభ్యాసన ప్రోగ్రామ్. సో ప్రతి ఒక్కరు కూడా తెలుగు స్టేట్స్లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ని ఖచ్చితంగా 100% యూటిలైజ్ చేసుకోండమ్మా. సో అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా మంచి ర్యాంక్ సాధించాలని నేను 100% కోరుకుంటున్నాను. ఓకే, అండ్ ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే, సో త్రూ దిస్ ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ యూ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ యువర్ ప్రిపరేషన్. విద్యార్థులు ఎవరైతే మెయిన్స్ ఆన్సర్స్ రాస్తున్నారో, సో వాళ్ళకి ఒక కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ మనం చెప్పదలుచుకున్నాము. ఎస్పెషలీ మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా వీఆర్ గోయింగ్ టు టాక్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ ద ఆన్సర్ రైటింగ్. ఓకే, సో ఏంటో మనం చూద్దాం. ఎస్పెషలీ మనకు అభ్యాసం యొక్క ఎజెండా, మెయిన్ ఇంపార్టెంట్ గోల్స్ ఏంటో మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వన్ విల్ బి ద కంటెంట్ ఎన్రిచ్మెంట్. సో ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి కంటెంట్ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు తీసుకురావడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రమ్ ద GS1 దగ్గర నుంచి దాదాపుగా కరెంట్ అఫైర్స్ వరకు ప్రతి ఒక్క ఇంపార్టెంట్ కంటెంట్ని కూడా మీకు ఈజీగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాము. ఓకే, దాదాపుగా ప్రతి టాపిక్, ఎస్పెషల్లీ యూపీఎస్సీ మెయిన్ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని కూడా ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా ఈ ప్రోగ్రామ్ ద్వారా కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ప్రతి ఒక్కరు కూడా 100% ప్రోగ్రామ్ని రెగ్యులర్గా అట్లీస్ట్ 6 మంత్స్ వరకు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీ యొక్క నాలెడ్జ్ అనేది, అదేవిధంగా కంటెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది జరిగేటువంటి అవకాశం 100% ఉంటుంది. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ గోల్ ఆఫ్ అభ్యాసన, దట్ ఈస్ ద టైం మేనేజ్మెంట్. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఖచ్చితంగా టైంని దృష్టిలో పెట్టుకొని ఆన్సర్స్ రాయాల్సి ఉంటుందమ్మా. సో వితౌట్ టైం మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఆన్సర్స్ అనేవి మీరు రాయలేరు. యూ విల్ ఎండ్ అప్ ఇన్ ద ఫెయిల్యూర్. 100% మీరు ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది వెన్ యూఆర్ నాట్ ఫాలోయింగ్ ద టైం రిలీజియస్లీ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ రాస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో, ఓకే, సో వారికి చెప్పదలుచుకుంది ఏంటంటే ఖచ్చితంగా టైంని అయితే మీరు ఫాలో చేయండి. ఓకే, సో జిఎస్ పేపర్లో మనకి 10 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి, దాదాపుగా 10 ఉంటాయి ఇవి. అదేవిధంగా 15 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ ఎస్సే ఎట్లా రాయాలో కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఓకే, సో లెట్ అస్ స్టార్ట్ విత్ ద 10 మార్కర్ క్వశ్చన్. సో 10 మార్కర్ క్వశ్చన్ ఎట్లా డీల్ చేయాలో మనం చూద్దాం. సో ఫస్ట్ వన్, వీ హ్యావ్ టు రైట్ వితిన్ 150 వర్డ్స్. 150 పదాలు మించకుండా మనం 10 మార్కర్ క్వశ్చన్స్ రాయాలి. సో ఖచ్చితంగా వర్డ్ లిమిట్ అనేది యూపీఎస్సీలో మెన్షన్ చేస్తారమ్మా. దాన్ని ప్రతి ఒక్కరు కూడా 100% ఫాలో చేయాల్సిందే. ఓకే, దట్ ఈస్ ద మ్యాండేటరీ థింగ్. అండ్ కమింగ్ టు ద 10 మార్కర్ క్వశ్చన్, మనం ఎన్ని పేజ్ ఆన్సర్ రాయాల్సి ఉంటుందంటే ఎట్లీస్ట్ 2 పేజ్ ఆన్సర్ యూపీఎస్సీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాన్ని ఖచ్చితంగా ఫాలో అయి తీరాలి. అదేవిధంగా మనకి ఓవరాల్గా టైం లిమిట్ మనం చూసుకున్నట్టయితే 7 to 8 మినిట్స్ లోపు మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. 7 నుంచి 8 నిమిషాల లోపే ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అండ్ కమింగ్ టు ద 15 మార్కర్ క్వశ్చన్ మనం తీసుకున్నప్పుడు, వీ నీడ్ టు రైట్ 250 వర్డ్స్ లిమిట్లో మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, యూపీఎస్సీ మన నుంచి 3 పేజ్ ఆన్సర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ దీని యొక్క టైం లిమిట్ మనం తీసుకున్నట్టయితే ఇట్ విల్ బి అరౌండ్ 11 to 12 మినిట్స్లో మనం ఈ యొక్క క్వశ్చన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ కమింగ్ టు ద జనరల్ ఎస్ఏ మనం తీసుకున్నట్టయితే, సో దాదాపుగా జనరల్ ఎస్ఏని మనం అరౌండ్ 1200 వర్డ్స్లో రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, అరౌండ్ 12 to 15 పేజెస్ వరకు మనం ఆన్సర్ని రాసుకోవచ్చు. ఓకే, అకార్డింగ్ టు అవర్ ఫ్లెక్సిబిలిటీ. అండ్ కమింగ్ టు ద టైం మేనేజ్మెంట్ మనం తీసుకున్నట్టయితే, సో యూపీఎస్సీ ఎగ్జామ్లో జనరల్ ఎస్ఏలో మనకి 2 ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి మనకు దాదాపుగా మన టైం 90 మినిట్స్, అంటే 1.5 అవర్ టైం అనేది మనం ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ టైం లిమిట్ని ఫాలో అవ్వండి. సో ఈ విధంగా మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా, సో టైం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఎంత టైంలో ఏ ఆన్సర్ని రాయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా నేర్పడం జరుగుతుంది. సో డ్యూరింగ్ ద ప్రాక్టీస్ ఆల్సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా స్టాప్ వాచ్ యూస్ చేస్తూ ఈ యొక్క టైం మేనేజ్మెంట్ నేను ఏదైతే మెన్షన్ చేశానో దాన్ని అచీవ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా, అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఎజెండా ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్, దట్ విల్ బి ద ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ రైటింగ్ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో క్వశ్చన్ ఎట్లా ఇంట్రో స్టార్ట్ చేయాలి, ఓకే, కన్క్లూషన్ ఏ విధంగా ఇవ్వాలి, ఓకేనా, బాడీ ఆఫ్ ద ఆన్సర్లో మనం ఎట్లాంటి పాయింట్స్ మెన్షన్ చేయాలి, ఫ్లో చార్ట్స్ ఎట్లా ఇవ్వాలి, ఓకే, అదేవిధంగా సో ఎనీ కైండ్ ఆఫ్ ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్స్, ఎస్పెషల్లీ యానెక్డోట్స్ ఏమైనా వాడాలా, ఎస్పెషల్లీ ఎస్ఐలో కానివ్వండి. ఓకే, వీటిలో మనం ఎక్కువగా యానెక్డోట్స్ అనేవి వాడుతూ ఉంటాం. దీంతోపాటు మనం ఎగ్జాంపుల్స్ని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సమ్ కైండ్ ఆఫ్ డయాగ్రామ్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడెక్కడ ఎట్లా రాయాలనేటువంటి విషయాలన్నీ కూడా మనం అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాము. సో అట్లీస్ట్ మీరు ఒక ప్రోగ్రామ్ని 6 మంత్స్ వరకు రెగ్యులర్గా రాసినట్టయితే
100% మీ యొక్క కంటెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుందమ్మా, మీ కంటెంట్ అనేది ఎందుకు అవుతుంది ఓకేనా. అదేవిధంగా మీ యొక్క టైంని మీరు ఎట్లా ఫాలో అవ్వాలో కూడా మీకు అర్థమయ్యేటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. దాంతోపాటు మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది 100% ఇంప్రూవ్ అవుతుంది. సో దాని ద్వారా ఏమవుతుంది, మంచి మార్క్స్ మీరు గెయిన్ చేసుకునేటువంటి అవకాశం మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క తెలుగు విద్యార్థులకి అందేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ద అభ్యాసన ప్రోగ్రామ్ అండ్ ఇట్స్ మెయిన్ ఎజెండా. నౌ లెట్ అస్ సీ ద ఇంపార్టెంట్ షెడ్యూల్ ఆఫ్ ద అభ్యాసన. అభ్యాసన యొక్క షెడ్యూల్ అయితే మనం చూద్దాం. సో నౌ లెట్ అస్ సీ ద షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో అభ్యాసన ప్రోగ్రామ్ అని సే డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ కదమ్మా. సో ప్రతిరోజు మనకి ప్రోగ్రామ్ అనేది మండే స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ ద సాటర్డే. సో వారానికి మనకి 6 రోజుల ప్రోగ్రామ్గా ఇది ఉంటుంది, అర్థమవుతుందమ్మా. సో ఇట్స్ ఏ 6-day ప్రోగ్రామ్ ఇన్ ఏ వీక్ అండ్ సండే దిల్ బి కంప్లీట్లీ హాలిడే రిగార్డింగ్ ద అభ్యాసన. ఆదివారం మనకు ఎటువంటి సెషన్ అనేది అప్లోడ్ చేయబడదు ఓకేనా. అండ్ కమింగ్ టు ద మండే సెషన్ మనం తీసుకున్నట్టయితే, సో దట్ విల్ బి ద డే 1 ఆఫ్ అభ్యాసన. సో మొదటి రోజు అభ్యాసనలో మనం వీఆర్ గోయింగ్ టు కవర్ ద GS1 పేపర్, దట్ ఈస్ ఆన్ ద మండే. సో దీంట్లో మనకి టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ విల్ బి ద పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ. అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ. సో దాదాపుగా ఈ యొక్క 6 టాపిక్స్ని మనం ఈ యొక్క మండే అభ్యాసనలో కవర్ చేయడం అయితే జరుగుతుందమ్మా ఓకే. నౌ లెట్ అస్ సీ ద డే 2 ఆఫ్ అభ్యాసన. సో 2వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకుందాము ఓకే. దట్ విల్ బి ద ట్యూస్డే. సో ప్రతి మంగళవారం మనం GS2 టాపిక్ని డిస్కస్ చేస్తాము. సో GS2లో మనకి టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా, ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ మనకి గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో దాదాపుగా ఈ 4 టాపిక్స్ని మనం ఇన్ డీటెయిల్గా డే 2 అభ్యాసనలో కవర్ చేద్దాము రిగార్డింగ్ ద GS2 పేపర్ ఓకే. అండ్ కమింగ్ టు ద డే 3, 3వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద వెన్స్డే. సో ప్రతి బుధవారం వీఆర్ గోయింగ్ టు కవర్ ద GS3. సో GS3లో కూడా మనకి GS1 లాగా దాదాపుగా 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ విల్ బి ద ఇండియన్ ఎకానమీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ అండ్ పొల్యూషన్ ఓకే. ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఇంటర్నల్ సెక్యూరిటీ. ఫిఫ్త్ టాపిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో తెలుగులో విపత్తు నిర్వహణ అంటాము, వెరీ వెరీ ఇంపార్టెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో ఆల్ దీస్ టాపిక్స్ విల్ బి కవర్డ్ ఆన్ ద వెన్స్డే. సో బుధవారం ఇవన్నీ కూడా మనం GS3 ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసనలో కవర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ విల్ బి ద డే 4 ఆఫ్ అభ్యాసన. సో 4వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే సో దట్ విల్ బి ద థర్స్డే. సో ప్రతి గురువారం మనం GS4 టాపిక్ని డీల్ చేస్తున్నాము. సో GS4 టాపిక్ అనగానే మనకి గుర్తొచ్చేటువంటి సిలబస్ ఏంటమ్మా, ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ఈ 3 టాపిక్స్ని కవర్ చేస్తూ వీఆర్ టేకింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద డే 4 ఆఫ్ అభ్యాసన. సో 4వ రోజు అభ్యాసనాలు అంటే గురువారం మనం స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే. సో ఎస్పెషల్లీ ఈ పేపర్లో మనం 250 మార్కులు ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ టాపిక్ని కూడా మనం ఈజీగా కవర్ చేయొచ్చు. బికాస్ సిలబస్ ఈజ్ వెరీ వెరీ లెస్ కాబట్టి, చాలా తక్కువ సిలబస్తో మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చిన్న బుక్ అయినటువంటి డీకే బాలాజీ బుక్ని చదవండమ్మా ఓకే. ఇట్స్ ఎ స్మాల్ బుక్. సో ప్రతి కాన్సెప్ట్ని కూడా క్లియర్ కట్గా ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే. సో ఆఫ్టర్ రీడింగ్ దిస్ బుక్ మీరు ఏది బుక్ అయినా చదువుకోండి, నో ఇష్యూస్. బట్ స్టార్టింగ్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఈ యొక్క స్మాల్ బుక్ని అయితే చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వితిన్ 6 మంత్స్ ఆఫ్ టైంలో ప్రతి ఒక్క టాపిక్ని ఇన్ డీటెయిల్గా మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్లో స్పెషల్ సెషన్ ద్వారా మీకు ఎథిక్స్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది ఓకే. సో దీంట్లో మీ టార్గెట్ 125 మార్క్స్గా పెట్టుకోండి అమ్మా.
ప్రతి ఒక్కరు కూడా మన యొక్క అభ్యాసన ప్రోగ్రాం రాసేటువంటి అభ్యర్థి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క టార్గెట్ని 100% అచీవ్ చేసేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. వెన్ యూఆర్ ఫాలోయింగ్ ద ప్రోగ్రామ్ రిలీజియస్లీ, ఓకే, ఖచ్చితంగా మన ప్రోగ్రామ్ని రిలీజియస్గా ఫాలో అయినట్టయితే 100% మీరు అందరూ కూడా 125 మార్కులని టార్గెట్ని ఈజీగా అచీవ్ చేయగలుగుతారు. ఓకే, అండ్ నెక్స్ట్ విల్ బి ద డే 5 ఆఫ్ అభ్యాసన. సో 5వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద ఫ్రైడే. సో ఫ్రైడే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో దాదాపుగా మనం 250 మార్కులు ఈ పేపర్ ద్వారా కవర్ చేస్తున్నాము. దీంట్లో కూడా మీ టార్గెట్ ఎంత ఉండాలమ్మా, 125 మార్క్స్ కింద మీ టార్గెట్ అనేది ఉండాలి. ఓకే, సో ఆల్ ద కాంటెంపరీ ఎస్ఐస్ అన్నింటినీ కూడా, ఓకే, హెల్త్ రిలేటెడ్ కానివ్వండి, ఎకనామిక్ పర్స్పెక్టివ్ కానివ్వండి, సొసైటల్ పర్స్పెక్టివ్, ఓకే, సో అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథికల్ పర్స్పెక్టివ్, ఫిలసాఫికల్ పర్స్పెక్టివ్, సో ఇట్లాంటి అన్ని టాపిక్స్ని మనం కవర్ చేస్తూ అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ని మనం చేస్తున్నాము. ఓకే, సో ప్లీజ్ డోంట్ మిస్ ద స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ ఆన్ ఫ్రైడే. ప్రతి శుక్రవారం మనం జనరల్ ఎస్ఐ మీద ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా మన ప్రోగ్రామ్ని 100% చూడండి అమ్మా. ఓకేనా, అండ్ కమింగ్ టు ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన. సో లాస్ట్ డే ఏంటమ్మా, డే సిక్స్ మనకి సాటర్డే. సో ప్రతి శనివారం వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ మనం కండక్ట్ చేస్తున్నాము. సో డోంట్ మిస్ ఇట్, ఓకేనా. సో ఆ వీక్లో జరిగినటువంటి కాంటెంపరీ కరెంట్ అఫైర్స్ అంతా కూడా మనం తీసుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం ఫ్రేమ్ చేస్తూ ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్లో మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే ప్రతిరోజు మన హిందూ పేపర్లోంచి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది మీరు చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అట్లీస్ట్ 30 మినిట్స్ హిందూ పేపర్ని చదవండి. ఓకే, ఇంపార్టెంట్ నోట్స్ని కూడా నోట్ చేసుకోండి. దీని ద్వారా మీ యొక్క కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది మల్టీ డైమెన్షనల్గా ఒక కాంప్రహెన్సివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి పని చేయండిమ్మా. 30 మినిట్స్ హిందూ ఈజ్ వెరీ వెరీ మ్యాండేటరీ, ప్రతి ఒక్కరు కూడా చూడండి. దాంతోపాటు మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే, ఓకే, సో GS 2లో కానివ్వండి, GS 3లో కానివ్వండి, ఎక్కువగా డైనమిక్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతాము వెన్ యూఆర్ రీడింగ్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఈ విధంగా మండే నుంచి సాటర్డే వరకు మనకి అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మనం క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాము ఇన్ ద తారాయస్ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మనకు తారాయస్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ యొక్క కంటెంట్ని కూడా అప్లోడ్ చేస్తాము. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో నౌ లెట్ అస్ సీ ద క్వశ్చన్ ఆఫ్ దే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. క్వశ్చన్ ఏమి అడుగుతున్నారమ్మా, జాగ్రత్తగా చూడండి. డిస్క్రైబ్ ద challenging ethical dilemmas faced in the public governance, discuss the imperative for highly innovative and creative approaches to effectively resolve them, and explain how such approaches can be nurtured and encouraged. Okay, so question ni manaki 10 marker ga adigaru. Okay na, so already nenu cheppanu 10 marker question etla rayalo, I am not going to say again and again. Okay, so em adutunnaru ikkada, describe the challenging ethical dilemmas. So ethical dilemmas anetuvanti కాన్సెప్ట్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో వాట్ డూ మీన్ బై ద వర్డ్ కాల్డ్ ఎథికల్ డైలమా. ఎథికల్ డైలమా అంటే ఏంటి? ఎథికల్ డైలమాస్ని మనం ఎక్కడ ఫేస్ చేస్తాము, ఎస్పెషలీ పబ్లిక్ గవర్నెన్స్లో మనం ఫేస్ చేస్తూ ఉంటాము. ఓకే, సో అట్లాంటి ఎథికల్ డైలమాస్ని ఎట్లా డీల్ చేయాలి, ఓకే, ఎట్లా ఎఫెక్టివ్గా మనం ఆ యొక్క ఎథికల్ డైలమాస్ని మనం రిసాల్వ్ చేయాలి, ఓకే, ఏ విధమైనటువంటి అప్రోచెస్ మనం తీసుకోవాలి అనేటువంటి అంశాల మీద ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ 150 వర్డ్స్లో మనం ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇంపార్టెంట్ కీవర్డ్స్ని అయితే మీరు అండర్లైన్ చేసుకోండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటమా, ఎథికల్ డైలమాస్ విల్ బి ద ఇంపార్టెంట్ కీవర్డ్. ఓకే, అదేవిధంగా ఛాలెంజెస్, ఓకే, ఎస్పెషలీ మనం ఎట్లాంటి ఛాలెంజెస్ని మనం ఫేస్ చేయాలి అనేటువంటి ఇంపార్టెంట్ అంశాన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, సో ఏ విధమైనటువంటి ఇన్నోవేటివ్ క్రియేటివ్ అప్రోచెస్ ద్వారా ఈ యొక్క ఎథికల్ డైలమాస్ని మనం ఎఫెక్టివ్గా రిజాల్వ్ చేస్తామనేటువంటి విషయాన్ని కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ హౌ దిస్ అప్రోచెస్ విల్ బి నర్చర్డ్. ఓకే, ఏ విధంగా అప్రోచెస్ అనేవి మనం నర్చర్ చేయాలి, ఎంకరేజ్ చేయాలనేటువంటి అంశం మీద కూడా మనం బాడీలో మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద కన్క్లూషన్. సో ఓవరాల్ కన్క్లూషన్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమవుతుందమ్మా. సో ఇంట్రొడక్షన్ షుడ్ బి ఆల్వేస్ రిటర్న్ ఇన్ 3 to 4 లైన్స్. 3 నుంచి 4 లైన్స్లో మనం రాయాల్సి ఉంటుంది. నాట్ మోర్ దెన్ 30 to 40 వర్డ్స్. 30 నుంచి 40 పదాలు మించకుండా మీరు ఇంట్రొడక్షన్ అయితే ఇవ్వండి. అదేవిధంగా కన్క్లూషన్ కూడా మీరు 3 to 4 లైన్స్లో అరౌండ్ 30 to 40 వర్డ్స్లోనే మనం ముగించాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ బాడీలోకి వెళ్ళినట్టయితే వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఛాలెంజెస్. ఓకే, వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద అప్రోచెస్ రిగార్డింగ్ ద రిజల్యూషన్ ఆఫ్ ద ఎథికల్ డైలమాస్. అదేవిధంగా ఏ విధంగా ఈ యొక్క అప్రోచెస్ అనేవి మనం నర్చర్ చేయాలి, ఎంకరేజ్ చేయాలనేటువంటి అంశాల మీద కూడా మనం మాట్లాడదాం. ఓకేనా, రైట్.
సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి తారాయ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా మీరు హిట్ చేసినట్టయితే సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ ఆఫ్ తారాయస్ విల్ బి గివెన్ ఫ్రీ టు అవర్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. ఓకే, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ కూడా మనకు ఉందమ్మా. సో టెలిగ్రామ్ ఛానల్ పేరేంటి, తారాయస్ అని ఉంటుంది. సో దీంట్లో కూడా మీరు జాయిన్ అయినట్టయితే సో ఆల్ ద వీడియోస్ అండ్ ద ఎక్స్క్లూజివ్ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి అవకాశం మీకు లభిస్తుంది. ఓకేనా? సో ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, నోటిఫికేషన్స్ కానివ్వండి, ఓకే, లేదా మా నుంచి ఏమైనా కొత్త ప్రోగ్రామ్ లాంచ్ చేసినప్పుడు కానివ్వండి, సో అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి ఇన్స్టాగ్రామ్ కూడా మేము యూస్ చేస్తాము. సో ప్లీజ్ లైక్ అవర్ పేజ్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ అండ్ ఫాలో అస్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఓకే, సో ఫైనల్గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే సో ప్లీజ్ ఫాలో అస్ ఇన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ ఆల్సో. లెట్ అస్ సీ ద ఆన్సర్ డిస్కషన్. సో ఒకసారి యొక్క ఆన్సర్ని మనం డిస్కస్ చేద్దాము. సో లెట్ అస్ బిగిన్ విత్ ద ఇంట్రడక్షన్. సో ఇక క్వశ్చన్కి ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలో మనం చూద్దాం. సో ద కాన్సెప్ట్ ఈజ్ ఎథికల్ డైలమాస్. ఓకే, సో ఫస్ట్ ఎథికల్ డైలమాస్ అంటే ఏంటో మనం తెలుసుకుందాము. సో ఎథికల్ డైలమాస్ ఆర్ నథింగ్ బట్ ద మోరల్ కాన్ఫ్లిక్ట్స్, ఎస్పెషలీ సో మనం ఏదైనా ఒక సిచ్యువేషన్ని డీల్ చేయాలనుకోండి, ఎస్పెషలీ పబ్లిక్ గవర్నెన్స్లో. సపోజ్ యువర్ కలెక్టర్ అనుకోండి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చేస్తారు, సో హీ హ్యాస్ టు ఫేస్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్. అలాంటి సిచ్యువేషన్లో సో మోరల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉంటాయి. సో మోరల్ కాన్ఫ్లిక్ట్స్ని ఎట్లా ఆయన మేనేజ్ చేస్తూ, ఓకే, సో ఎట్లా డెసిషన్ తీసుకుంటాడు, ఓకే, సో బై హోల్డింగ్ ద వాల్యూస్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, ఆబ్లిగేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తన దగ్గర ఉంచుకుంటూ, ఓకే, సిచ్యువేషన్ ఎట్లా డీల్ చేస్తాడు, డెసిషన్ మేకింగ్ ఎట్లా ఉంటుంది, ఓకే, సో ఈ యొక్క డైలమాస్ని ఎట్లా థాట్ఫుల్ డెలిబరేషన్ ద్వారా, ఎథికల్ అనాలిసిస్ ద్వారా, సో అక్కడ ఉన్నటువంటి అన్ని ఛాలెంజెస్ని దాటుకుంటూ ఒక జస్టిఫైబుల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటమ్మా, సో రైట్ఫుల్ యాక్షన్ని, జస్ట్ యాక్షన్ని ఎట్లా తీసుకుంటాడు అనేటువంటి విషయాన్ని తెలిపేదే మనకి ఎథికల్ డైలమాస్. ఓకే, సో ఎథికల్ డైలమాస్ ఆర్ ద మోరల్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్. దాన్ని యొక్క అధికారి, యొక్క పబ్లిక్ గవర్నెన్స్లో ఉన్నటువంటి అధికారులు ఎట్లా ఒక ఆ యొక్క ఇంప్లికేషన్స్ అన్నీ దాటుకుంటూ ఒక ఎథికల్ అనాలిసిస్ చేసుకుంటూ ఒక మంచి డెలిబరేషన్ అంటే ఏంటి, అందరితో పాటు చర్చించుకొని డిస్కషన్ చేస్తూ ఒక జస్టిఫైబుల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటి, తను చేయాల్సినటువంటి ధర్మం, మృతి ధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరించి ఒక ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఎథికల్ డైలమాస్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్ టు టాకిల్. అట్లాంటి వాటిని సో మన పబ్లిక్ సర్వెంట్స్ అందరూ కూడా ఈజీగా టాకిల్ చేసే విధంగా ఈ యొక్క ఎథిక్స్ని అయితే మన కరికులంలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా మనం ఈ యొక్క ఎథికల్ డైలమాస్ని 3-4 లైన్స్లో అంటే 30-40 వర్డ్స్లో మనం మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్. సో సమ్ ఆఫ్ ద ఎథికల్ డైలమాస్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో డేటా ప్రైవసీ. సో డేటా ప్రైవసీ ఈజ్ ఏ ఎథికల్ డైలమా. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, సో బేస్డ్ ఆన్ ద నేషనల్ సెక్యూరిటీ, ఓకే, బేస్డ్ ఆన్ ద సావర్నిటీ పేరు చెప్పి డేటాని అయితే స్టోర్ చేస్తుంది. బట్ వాట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ టెల్లింగ్ అబౌట్ ఇట్ మీన్స్. సో ఖచ్చితంగా డేటా ప్రైవసీ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో ఇట్ ఇస్ ఏ లైక్ ఫండమెంటల్ రైట్ లాంటిది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ డేటా ప్రైవసీని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఈవెన్ ద గవర్నమెంట్స్ ఆల్సో దే హ్యావ్ టు మెయింటైన్ ద సెన్సిటివ్ డేటా ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఏ ఫండమెంటల్ రైట్ ఫర్ ద ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ చెప్తుంది. సో ఇట్లాంటి ఎథికల్ డైలమాస్ని ఏ విధంగా డీల్ చేస్తామో, అదేవిధంగా డేటా ప్రైవసీ ఒకటే కాదు, నెపోటిజం తీసుకోనివ్వండి, డిస్క్రిమినేషన్ తీసుకోనివ్వండి, ఫాల్స్ అకౌంటింగ్ తీసుకోండి, ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా మనం వన్ ఆఫ్ ద ఎథికల్ డైలమాస్ కింద మనం చెప్పొచ్చు. ఎస్పెషలీ ఆన్ ద వర్క్ ప్లేస్, మనం ఏదైతే 2 డేస్ వర్క్ ప్లేస్ ఉందో ఈ యొక్క వర్క్ ప్లేస్లో మనం ఇట్లాంటి ఎథికల్ డైలమాస్ అన్నింటినీ కూడా రేపొద్దున పబ్లిక్ గవర్నెన్స్లో ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. సో నౌ లెట్ అస్ సీ ద ఇంపార్టెంట్ ఛాలెంజింగ్ ఎథికల్ డైలమాస్ ఫేస్డ్ ఇన్ ద పబ్లిక్ గవర్నెన్స్. ఓకే, ఎస్పెషలీ ప్రైవసీ వర్సెస్ సెక్యూరిటీ మనం తీసుకున్నట్టయితే, సో ఇక్కడ వీ హ్యావ్ టు మెయింటైన్ ద స్ట్రైకింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ప్రైవసీ రైట్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. ఓకే, అదేవిధంగా సో మనం సెక్యూరిటీని కూడా ఎన్హాన్స్ చేస్తూ సర్వైలెన్స్ ప్రోగ్రామ్స్ని కూడా మనం మెయింటైన్ చేసినట్టయితే సో దట్ వీ కెన్ ఏబుల్ టు బ్యాలెన్స్ దిస్ ఎథికల్ డైలమాస్ ఇన్ అవర్ ప్రొఫెషనల్ లైఫ్. ఓకే, సో ఇఫ్ యు టేక్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఛాలెంజ్, దట్ ఈస్ ద ట్రాన్స్పరసీ వర్సెస్ ద కాన్ఫిడెన్షియాలిటీ. ఖచ్చితంగా సో వీ హ్యావ్ టు మేనేజ్ ద ప్రెషర్ బిట్వీన్ ద నేషనల్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్, ఎస్పెషల్లీ సో నేషనల్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఏంటమ్మా, ఇట్ ఈస్ వెరీ వెరీ సెన్సిటివ్. సో నేషనల్ ఇంపార్టెన్స్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఖచ్చితంగా ఆ డేటాని ఎక్కడా కూడా డిస్క్లోజ్ చేయకూడదు. అదేవిధంగా అట్ ద సేమ్ టైం వీ షుడ్ నాట్ కాంప్రమైజ్ ద పబ్లిక్ సేఫ్టీ ఆల్సో. ఖచ్చితంగా పబ్లిక్ సేఫ్టీని కూడా మనం దృష్టిలో ఉంచుకొని ట్రాన్స్పరసీ వన్ సైడ్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా కాన్ఫిడెన్షియాలిటీని కూడా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కొన్ని విషయాల్లో మనం ట్రాన్స్పరెంట్గా ఉండాలి, కొన్ని విషయాల్లో మనం కాన్ఫిడెంట్గా కూడా మేనేజ్ చేయాలి. ఓకే, సో వీ హ్యావ్ టు స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ద కాన్ఫిడెన్షియాలిటీ యాజ్ వెల్ యాజ్ ద ట్రాన్స్పరెన్సీ ఇన్ ద వర్కింగ్ అట్మాస్ఫియర్. సో నెక్స్ట్ విల్ బి ద ఈక్విటీ ఇన్ ద రీసోర్స్ అలొకేషన్. ఈక్విటీ అంటే ఏంటమ్మా, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద
రిసోర్సెస్ షుడ్ బి అలోకేటెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, ఎస్పెషలీ మార్జినలైజ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో. సో వాళ్ళందరికీ కూడా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ జరగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క బడ్జెట్ అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో దే హ్యావ్ టు బి ప్రయారిటైజ్ టువర్డ్స్ ద ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ వైపు విద్య మీద కానివ్వండి, వైద్యం మీద కానివ్వండి, ఓకే, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసినప్పుడు ఖచ్చితంగా సో ఈక్విటీ ఇన్ ద రిసోర్స్ అలొకేషన్ అయితే మనం మెయింటైన్ చేయాలి. అందరినీ కూడా అభివృద్ధిలో భాగస్వాములుగా ఉంచేటువంటి ప్రయత్నం కూడా మనం చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటమ్మా, సో ఇక్కడ మనకి పర్సనల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి, అదేవిధంగా ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ అనేవి ఉంటాయి. సో రెండింటినీ కూడా మనం ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, సో దెన్ ద గవర్నమెంట్ ఆఫీషియల్ ఈస్ హోల్డింగ్ సమ్ కైండ్ ఆఫ్ స్టాక్స్ ఇన్ కంపెనీ, సో అతని డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ డెసిషన్స్ వల్ల ఏమవుతుందమ్మా, సో అఫీషియల్గా వాళ్ళకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. సో అఫీషియల్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని పక్కన పెట్టి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, ఓకే. సో లేదంటే ఏమవుతుందమ్మా, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే తన అన్నిలు ఉంటారో, ఓకే, సో సపోజ్ ఇఫ్ యూ గో ఫర్ నెపోటిజం, ఓకే, లేదా తన యొక్క కొలీగ్స్ కానివ్వండి లేదా ఫ్రెండ్స్ కానివ్వండి వాళ్ళకి మాత్రం అవకాశం ఇవ్వడం ఏమంటాం మనం, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తాము, ఓకే. దీనివల్ల ఏమవుతుందమ్మా, కంపెనీ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది లేదా గవర్నమెంట్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ విల్ బి ద డెసిషన్ మేకింగ్ ఇన్ క్రైసిస్. ఖచ్చితంగా క్రైసిస్ సిచ్యువేషన్, ఎస్పెషల్లీ మనకి నేషనల్ డిజాస్టర్స్ కానివ్వండి, ఓకే, సో రీసెంట్గా వచ్చినటువంటి కోవిడ్ పాండమిక్స్లో కానివ్వండి, ఖచ్చితంగా వీ హ్యావ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ద పబ్లిక్ సేఫ్టీ. సో ప్రజల యొక్క భద్రత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అట్ ద సేమ్ టైం మనం ఫండమెంటల్ రైట్స్ని కర్టైల్ చేయకూడదు. సివిల్ లిబర్టీ షుడ్ బి గివెన్ మోర్ ప్రయారిటీ, ఓకే. సో ఖచ్చితంగా సేఫ్టీని మనం చూసుకుంటూ అదేవిధంగా వాళ్ళని కట్టడి చేయకుండా సివిల్ లిబర్టీస్ని కూడా మనం ఇచ్చినట్టయితే, సో యాజ్ వీ సీన్ ఇన్ ద కోవిడ్-19 పాండమిక్, అంటే ఏంటమ్మా, సో వన్ సైడ్ వీఆర్ అడ్వకేటింగ్ టు యూస్ ద సేఫ్టీ మెజర్స్ లైక్ మాస్క్ వేసుకోండి, లేదంటే ఎస్పెషల్లీ ఎవరైతే హెల్త్ కేర్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి పీపీఈ కిట్స్ డెలివర్ చేయడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా చేసాం. అదేవిధంగా కొంత టైం వాళ్ళని బయటికి తిరిగేటువంటి అవకాశం ఇద్దాం, ఎస్పెషల్లీ సో బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవి తెచ్చుకునేటువంటి అవకాశాన్ని కూడా మనం కల్పించాము. దట్ వాస్ హ్యాపెన్ ఇన్ ద కోవిడ్-19 పాండమిక్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద క్రైసిస్లో మనం ఒక అద్భుతమైనటువంటి డెసిషన్ మేకింగ్ తీసుకునేటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం పబ్లిక్ గవర్నెన్స్ ద్వారా చెప్పడం జరిగింది. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్, దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ విల్ బి హ్యాపెన్ టు ద ఇండియా, ఎస్పెషల్లీ ఇండియా యొక్క గ్లోబల్ ప్లాట్ఫామ్స్లో మనం ఏ విధమైనటువంటి స్టాండ్ని తీసుకుంటున్నాము, ఎస్పెషల్లీ సపోజ్ మనకి యుక్రెయిన్ కాన్ఫ్లిక్టే మనం తీసుకున్నాం, ఎస్పెషల్లీ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో మన స్టాండ్ ఏ విధంగా ఉందో మనం చూసాము. ఎస్పెషల్లీ సో రష్యా నుంచి మనం తరచుగా ఆయిల్ ఇంపోర్ట్స్ని చేసుకుంటున్నాము, అదేవిధంగా యుక్రెయిన్ నుంచి మనం ఈ యొక్క వీట్ అనేది కూడా ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి కాంప్లెక్స్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, సో ఖచ్చితంగా కంపీటింగ్ ఇంట్రెస్ట్ ఉంటాయి మనకి ఇక్కడ. రష్యా అనేది మనకి ఎప్పటి నుంచి వెళ్ళాయి, అదేవిధంగా మనం యుక్రెయిన్ యొక్క హ్యూమన్ రైట్ ఇంట్రెస్ట్ని కూడా మనం గౌరవించాలి. ఖచ్చితంగా ఇట్లాంటి ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా 100% మనం ఎథికల్ స్టాండర్డ్స్ అయితే అప్హోల్డ్ చేయాలి, ఓకే. సో ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్లో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే. సో వన్ సైడ్ మనకి రష్యా నుంచి ఎంత అవసరం ఉన్నప్పటికీ కూడా, బట్ వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ద యుక్రెయిన్ బికాస్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ అనేది యుక్రెయిన్లో సంభవిస్తుంది, బికాస్ రష్యా ఈజ్ ఇన్వేరియబుల్లీ అటాకింగ్ ద యుక్రెయిన్ ఫర్ ఇట్స్ పర్సనల్ పర్పసెస్. సో ఈ విధంగా మనం ఈ యొక్క ఎథికల్ డైలమాస్ ఎట్లాంటివి ఉన్నాయో, వాటిని ఎట్లా టాకిల్ చేయాలో మనం చూసాము, ఓకే. సో నౌ లెట్ అస్ సీ అబౌట్ ద హైలీ ఇన్నోవేటివ్ అప్రోచెస్ అండ్ క్రియేటివ్ అప్రోచెస్ టు రిజాల్వ్ దిస్ ఎథికల్ డైలమాస్, ఓకే. సో ఫస్ట్ వన్ ఈస్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ఎథికల్ డైలమాస్. ఖచ్చితంగా ఈ యొక్క ఎథికల్ డైలమాస్ యొక్క కాంప్లెక్సిటీని మనం ఎట్లా డీల్ చేయాలి. సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, ద ఫార్మర్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అయినటువంటి ఆర్కే మాథుర్ గారు ఫేస్ చేసినటువంటి ఒక ఎగ్జాంపుల్ మనం చెప్దాము. సో ఎస్పెషల్లీ హీ ఫేస్ ఏ ఛాలెంజెస్ రిగార్డింగ్ ద ఆర్టీఐ రిగార్డింగ్ ద పర్సనల్ ఇష్యూస్ వర్సెస్ నేషనల్ సెక్యూరిటీ. సో ఆర్టీఐ అనేది, సో ఇట్ ఈస్ ఏ వైలేషన్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్, అదేవిధంగా నేషనల్ ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి అంశం కాబట్టి, సో ఇట్లాంటి సెన్సిటివ్ కేసెస్ని ఎట్లా డీల్ చేయాలి. సో ఫైనల్లీ హీ కమ్ విత్ ఎ మిడిల్ గ్రౌండ్. సో వన్ సైడ్ ఈజ్ అడ్వకేటింగ్ ద నేషనల్ సెక్యూరిటీ, ఆన్ అదర్ సైడ్ హీ వాంట్స్ టు ప్రొటెక్ట్ ద ప్రైవసీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ ఇండియా, ఓకే. సో అట్లాంటి వాటికి మిడిల్ గ్రౌండ్ తీసుకోవాలనేటువంటి అంశాన్ని ఆయన చెప్పడం జరిగింది. అండ్ కమింగ్ టు ద సెకండ్ వన్, పాలసీ ఇన్నోవేషన్. ఖచ్చితంగా పాలసీ ఇన్నోవేషన్ అనేది కూడా మనం మెయింటైన్ చేయాలి. సో నందన్ నీలేఖని గారి ఆధార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సో దట్ అడ్రస్ లాట్ ఆఫ్ ఎథికల్ డైలమాస్, ఓకే. ఎస్పెషలీ టార్గెటెడ్ సర్వీసెస్ని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఓకే. దాంతోపాటు మనం ప్రైవసీ ఇష్యూస్ని, ప్రైవసీ కన్సర్న్స్ని కూడా మనం ఈజీగా అడ్రస్ చేసుకున్నాము. అదేవిధంగా డేటా ప్రొడక్షన్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం ఈ యొక్క పాలసీ ఇన్నోవేషన్ ద్వారా మనం అడ్రస్ చేసేటువంటి అవకాశం మనకి దక్కుతుంది. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద బ్యాలెన్సింగ్ డెవలప్మెంట్ అండ్ సస్టైనబిలిటీ. సో అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో,
ఓకే. సో ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కానివ్వండి లేదా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ వాళ్ళు చేపడుతున్నప్పుడు, సో దే హ్యావ్ టు ఫైండ్ ద ఇన్నోవేటివ్ వేస్, ఖచ్చితంగా కొన్ని నూతనమైనటువంటి అంశాలను వాళ్ళు ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే, సో దీని ద్వారా ఏమవుతుంది, ఎకలాజికల్ ఇంపాక్ట్ని మనం ఏ విధంగా రిడ్యూస్ చేయగలుగుతాము, అదేవిధంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు కూడా వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, సో వన్ సైడ్ దే హ్యావ్ టు బ్రింగ్ ద ఎన్వైరన్మెంటల్ ప్రిజర్వేషన్, అదేవిధంగా సెకండ్ సైడ్ దే హ్యావ్ టు బ్రింగ్ విత్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్. ఓకే, ఈ విధంగా మనం బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అండ్ సస్టైనబిలిటీ అనేది ప్రతి ఒక్క అధికారి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా, టార్గెట్గా మనం చెప్పాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ విల్ బి ద కరప్షన్ అండ్ ట్రాన్స్పరసీ. ఎప్పుడైతే మనం ఖచ్చితంగా ఒక ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తామో, సో దాన్ని మనం ఖచ్చితంగా టెక్నాలజీ డ్రివెన్ ప్రోగ్రామ్ కింద మనం ముందు తీసుకువెళ్ళినట్టయితే, దీని ద్వారా ఏమవుతుందమ్మా, ఓపెన్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అదేవిధంగా ట్రాన్స్పరసీ మెయింటైన్ అవుతుంది, అకౌంటబిలిటీ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా అన్ఎథికల్ ప్రాక్టీసెస్ని మనం రిడ్యూస్ చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని ఎవరు చెప్పారమ్మా, సో అశోక్ కెమ్కా, హీ వాజ్ ద రెనౌడ్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఈయన హయాంలో ఇట్లాంటి టెక్నాలజీ డ్రివెన్ గవర్నెన్స్ అనేది మనం చూసాము. సో దీని ద్వారా కరప్షన్ని మనం మినిమం చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది, అదేవిధంగా ట్రాన్స్పరసీని కూడా మనం మ్యాక్సిమైజ్ చేసుకునేటువంటి అవకాశం దీని ద్వారా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో మనం ఈ యొక్క ఇన్నోవేటివ్ అంశాన్ని అశోక్ కెమ్కా గారు తీసుకొచ్చారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద ఇంక్లూజివ్ గవర్నెన్స్. ఓకే, చాలామంది సివిల్ సర్వెంట్స్ దే వర్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ ద ఇంక్లూజివ్ గవర్నెన్స్. ఎగ్జాంపుల్, టీఎం విజయ్ భాస్కర్ గారు అడాప్ట్ చేసినటువంటి పార్టిసిపేటరీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, దీని ద్వారా సో గ్రాస్ రూట్ లెవెల్ వరకు అంటే మార్జినలైజ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా డెసిషన్ మేకింగ్ అథారిటీలో ఉండేటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఆయన తీసుకురావడం జరిగింది. దీన్నే మనం ఏమంటాం, ఇంక్లూజివ్ గవర్నెన్స్ అంటాము. సో డెసిషన్ మేకింగ్ అథారిటీలో, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా సో దట్ విల్ అప్హోల్డ్ ద డెమోక్రసీ అనేటువంటి అంశాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. సో అట్లాంటి వాళ్ళని కూడా మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ విల్ బి ద క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్ అప్రోచెస్ కెన్ బి నర్చర్డ్ అండ్ ఎంకరేజ్డ్ త్రూ ద ఫాలోయింగ్ వేస్. ఒక ఎగ్జాంపుల్స్గా మనం తీసుకుందాము. సో ఫస్ట్ వన్ ఈజ్ లీడర్షిప్ బై ఎగ్జాంపుల్. ఖచ్చితంగా లీడర్ అనేవాడు హీ విల్ బి ద పాత్వే కింద మనకు కనబడుతూ ఉంటారు. ఎస్పెషల్ ఎగ్జాంపుల్ అయినటువంటి సో విజయ్ రాఘవన్ గారి గురించి మనం చెప్పుకుందాము. హీఈస్ నోన్ ఫర్ హిస్ అన్కాంప్రమైజ్ ఇంటిగ్రిటీ. ఓకే, సో మనకి ఇంటిగ్రిటీ ద్వారా చాలామందిని ఆయన ఫ్యాన్స్గా తయారు చేసుకున్నారు. ఓకే, సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది వరకు సో అదే ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో తెలుగులో ఇంటిగ్రిటీని సమగ్రత అనేటువంటి పేరుతో చెప్తామమ్మా. సో ఎవరైతే తెలుగు స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు నోట్ చేసుకోండి, ఇంటిగ్రిటీ మీన్స్ సమగ్రత. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్. సో ఎస్పెషల్లీ మనకి ట్రైనింగ్ టైంలో సో ద పీపుల్ విల్ బి ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, సో దే విల్ బి కాంప్రహెన్సివ్లీ ట్రైనింగ్ ఆన్ ఎథిక్స్ కానివ్వండి, అదేవిధంగా కేస్ స్టడీస్ ఖచ్చితంగా ఎక్స్పోజర్ అవ్వడం వల్ల ఏమవుతుందమ్మా, సో పబ్లిక్ యొక్క సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ అనేది, వాళ్ళ యొక్క కాగ్నిటివ్ ఎబిలిటీ అనేది ఎట్లా ఉంటుందమ్మా, సో దట్ విల్ బి గైడెడ్ టు ద రీజనింగ్ వే. సో అదేవిధంగా క్రియేటివ్గా వాళ్ళు ఆలోచించేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. సో ఎస్పెషల్లీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో మనం చూసుకున్నట్టయితే సో దే కండక్ట్ లాట్ ఆఫ్ వర్క్షాప్స్ ఆన్ ద ఎథికల్ డెసిషన్ మేకింగ్ ఫర్ ద సివిల్ సర్వెంట్స్ ఆల్సో. ఓకే, ఇట్లాగా ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా మనం ఓకే కొత్త ఇన్నోవేటివ్ అప్రోచెస్ని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద క్రాస్ డిపార్ట్మెంటల్ కొలాబరేషన్. ఖచ్చితంగా మనం ఇంటర్ డిపార్ట్మెంటల్ టాస్క్ ఫోర్సుల ద్వారా, మీటింగుల ద్వారా ఇన్నోవేటివ్ అప్రోచెస్ మనం తీసుకెళ్లొచ్చు. అదేవిధంగా జాయింట్ సెక్రటరీ లెవెల్ కమిటీస్ వల్ల ఏమవుతుందమ్మా, సో అందరూ కూడా మనకి ఎగ్జాంపుల్ ట్యాక్స్ రిఫార్మ్స్ కానివ్వండి లేదా వేరే ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కానివ్వండి, వీటిలో కూడా మనం డిపార్ట్మెంటల్ కొలాబరేషన్ ద్వారా మనం ఎఫెక్టివ్గా ఆ గవర్నెన్స్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. సో నెక్స్ట్ విల్ బి ద ఎథికల్ హాట్ లైన్స్ అండ్ కౌన్సిలింగ్. సో ఎస్పెషల్లీ ఎవరైతే ఈ యొక్క ఎథికల్ హాట్ లైన్స్ని కౌన్సిలింగ్స్ని తరచుగా మనం యూస్ చేస్తున్నాం అనుకోండి, దీని ద్వారా ఏమవుతుందమ్మా, వీ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ డ్రివెన్ గైడెన్స్, గైడెన్స్ అనేది మనకు లభిస్తుంది. అదేవిధంగా క్రియేటివ్ అప్రోచెస్ వైపు మనకి ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా మనకు ఏర్పడుతుంది. దీని ద్వారా ఎథికల్ డైలమాస్ని మనం ఈజీగా, ఓపెన్గా, సపోర్టివ్ ఎన్వైర్న్మెంట్ ద్వారా మనం సాల్వ్ చేసుకునేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద ఎథికల్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్. ఖచ్చితంగా ఇండియాలో మనకు తీసుకున్నట్టయితే సో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనేటువంటి ఒక బిజినెస్ స్కూల్ ఉందమ్మా, సో దిస్ వాజ్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో ఈ యొక్క ISB స్కూల్లో ఎథిక్స్ బై చాయిసెస్ అనేటువంటి ఒక స్పెషల్ టాపిక్ని రెగ్యులర్గా వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాటికి మనం హాజరైనప్పుడు ఖచ్చితంగా మన యొక్క ఫోకస్ ఎట్లా ఉంటుందమ్మా, సో ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని ఎట్లా అప్లై చేయాలి, ఓకే ఏ విధంగా ఒక కాంప్లెక్స్ ఎథికల్ డైలమాస్ని మనం డీల్ చేయాలనేటువంటి ప్రోగ్రామ్స్కి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకి సొల్యూషన్స్ అయితే లభిస్తాయి. ఓకే, అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లో నేను చెప్పేది ఏంటంటే సో త్రూ ఆల్ దీస్ మెజర్స్ మనం ఇప్పుడు దాకా మనం సమరైజ్ చేసుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా సో ఇండియా కెన్ నర్చర్ అండ్ క్రియేట్ ఏ కల్చర్ ఆఫ్ ఇన్నోవేటివ్ అప్రోచెస్ టు ట్యాకిల్ ద ఎథికల్ డైలమాస్. ఎథికల్ డైలమాస్ని మనం ఖచ్చితంగా ట్యాకిల్ చేయాలంటే ఒక క్రియేటివ్ అట్మాస్ఫియర్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి, అదేవిధంగా ఇన్నోవేటివ్ అప్రోచెస్ ద్వారానే మనం ఎథికల్ డైలమాస్ని ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతాం. ఎస్పెషల్లీ మనకి పబ్లిక్ సర్వెంట్స్ కానివ్వండి,
ఓకే, లేదా ఇంపార్టెంట్ పొలిటీషియన్స్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎథికల్ డైలమాస్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోగలుగుతారు, దాని ద్వారా ఇంటిగ్రిటీని ఒక ఎఫెక్టివ్ గవర్నెన్స్ని ఏ విధంగా గ్రాస్ రూట్ లెవెల్ వరకు తీసుకువెళ్తారు ఓకే అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ కన్క్లూషన్గా చెప్పచ్చు. ఓకే, సో వీటితో పాటు మనం ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, అకౌంటబిలిటీగా ఉండాలి, అదేవిధంగా ఈక్విటీ అంటే ఏంటో అందరినీ కూడా, సో ఎస్పెషలీ రీసోర్స్ అనేవి కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం కూడా మనం చేయాలి. దాని ద్వారా ఒక జస్ట్ సొసైటీని అయితే మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడే సెషన్. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా. ఓకే, అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాము, వీడియోస్ని మీరు లైక్ చేయండి, అదేవిధంగా వాటిని ఫాలో చేయండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.